హై ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటి అని అంటే, ఎవరెవరైతే డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అండ్ స్ట్రక్చర్స్ అంటే DMGT కావచ్చు, మ్యాథమెటికల్ ఫౌండేషన్ అండ్ కంప్యూటర్ సైన్స్ కావచ్చు, అండ్ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అండ్ స్ట్రక్చర్ ఉన్న వాళ్ళందరి కోసం ఫస్ట్ యూనిట్ హౌ టు పాస్. వాట్ ఈస్ అవర్ ఫస్ట్ యూనిట్? ఈ వీడియో అనేది ఆల్మోస్ట్ JNTU కాకినాడ, JNTU అనంతపూర్, JNTU గురజాడ విజయనగరం, R23 రెగ్యులేషన్ ఉన్న ప్రతి ఒక్కరికి కామన్ అండి. ఏంటండి అది? మ్యాథమెటికల్ లాజిక్. మ్యాథమెటికల్ లాజిక్ మన ప్లేలిస్ట్లో దీని పేరు ప్రపోజిషనల్ లాజిక్ అని ఉంది. బోత్ ఆర్ సేమ్. ఏంటనంటే, చాలామంది ఇప్పటి వరకు డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్టుని గత 3-4 ఇయర్స్ నుంచి మన ఛానల్ పెట్టినప్పటి నుంచి చాలామంది పాస్ అయ్యి బెస్ట్ మార్క్స్ స్కోర్ చేసినటువంటి ఛానల్ అండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, ఎలాంటి క్వశ్చన్ కావాలన్నా, మన ప్లేలిస్ట్లో ఆల్మోస్ట్ 100 to 145 వీడియోస్ విత్ హౌ టు పాస్ ఈచ్ అండ్ ఎవ్రీ యూనివర్సిటీ, JNTU అనంతపూర్, కాకినాడ, గురజాడ, విజయనగరం, అందరికీ అవైలబుల్ ఉంది. మేడం, మాకు ఇవి కనిపించట్లేదు అని అంటే, ఇండివిజువల్గా పోస్ట్ చేశాను, కావాలంటే మన ఛానల్కి వెళ్ళి ఛానల్ క్లిక్ చేసి కమ్యూనిటీ పోస్ట్ లేదా మెంబర్స్ ఓన్లీ కంటెంట్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అనేది మీరంతా ఈజీగా తీసుకోవద్దు. 1 డే ఆర్ 1 అవర్ ముందు లేదా 1 టైం చదివేసి ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఈ సబ్జెక్ట్ ఈ సెమ్కి మర్చిపోండి. ఎందుకంటే డిస్క్రీట్ చదివినప్పుడు బాగానే వస్తుంది, బట్ ఎగ్జామ్కి వెళ్తే మీకు పర్ఫెక్షన్ అనేది ఉండదు 1 టైం చదివిన వాళ్ళకి. కాబట్టి ఇంకా 4 డేస్ టైం ఉంది. ఈ 4 డేస్లో మినిమం 3 to 4 టైమ్స్ అనేది రివిజన్ చేయండి, అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది. క్వశ్చన్స్ ఏంటి, ఎలాంటి అడిగారు, ప్రీవియస్ క్వశ్చన్స్ ఏంటి అనేది మన ప్లేలిస్ట్లో చాలా చాలా క్లియర్గా ఉంది. బట్ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్కి మెంబర్షిప్ అనేది కంపల్సరీ ఉంటుంది. మీకు కావాలని అంటే మీరు అఫర్డ్ చేయగలుగుతారు కనుక మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోండి. బట్ ప్రాక్టీస్, మీరు మీ టెక్స్ట్ బుక్ చదువుతారా, మీ సార్ చెప్పిన నోట్స్ చదువుతారా, మన వీడియోస్ చదువుతారా, బట్ పర్ఫెక్షన్ అనేది కంపల్సరీ ఉండాలి బేట. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఫస్ట్ యూనిట్ ఏంటిది మనకి? మ్యాథమెటికల్ లాజిక్. ఈ మ్యాథమెటికల్ లాజిక్లో R23 రెగ్యులేషన్ ఈ ఆల్ యూనివర్సిటీస్కి ఉన్నటువంటి మనకి ఎక్కడ వస్తుంది? లాంగ్ బిట్ 2AB అండ్ 3AB, 5 మార్క్స్ వస్తాయి రైట్, ఈచ్ ఏ నుంచి బి నుంచి. డామ్ షూర్ ఒక క్వశ్చన్ వస్తుంది, అది మీరు మర్చిపోవద్దు చెప్తున్నాను. ఇంకొకటి, నేను ఇవే చదువుకొని పోతా అంటే ఇంటర్మీడియట్ కాదు, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, PDNF, TCNF, NDNF, CNF, అందులో నాకు వచ్చిన క్వశ్చనే ఇవ్వాలని లేదు రైట్. ఫస్ట్ మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఆ కాన్సెప్ట్ కావాలంటే మన ప్లేలిస్ట్లో ఉంది. అసలు ఏమీ రాని వాళ్ళకు, నాలెడ్జ్ నిల్, నేను కాలేజ్కి వెళ్ళలేదు అన్న వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా చెప్పాను, అది చెక్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, డామ్ షూర్ క్వశ్చన్ ఏంటి అని అంటే, PCNF, PDNF, ప్రిన్సిపల్ డిస్జంక్టివ్ నార్మల్ ఫామ్ అండ్ ప్రిన్సిపల్ కంజంక్టివ్ నార్మల్ ఫామ్. ఇది ఇదే కాకుండా దీనికి ఏంటిది, DNF అడగొచ్చు లేదా CNF. యాక్చువల్గా ఇక్కడ ఏ బిట్టు, ఆల్మోస్ట్ ఇక్కడ ఏ బిట్టు సేమ్ రిపీట్ అవుతున్నాయి. ఇది ఎప్పుడు, పేపర్ ఈజీ ఉన్నప్పుడు. నా దగ్గర ఒక 8 పేపర్స్ ఉన్నాయి మీ ముందు, రెగ్యులేషన్ సేమ్ సిలబస్. కావాలంటే షేర్ చేస్తాను, కమెంట్ చేయండి, మీ కమెంట్స్ అనమాట నేను గ్రూప్లో షేర్ చేస్తాను. పేపర్ ఈజీ వస్తే ఇక్కడ ఏ, ఇక్కడ ఏ, ఇదే టాపిక్స్లో నుంచి వస్తుంది. పేపర్ టఫ్ వచ్చినా కూడా మన క్రైటీరియా ఏంటి అని అంటే, కంపల్సరీ 5 మార్క్స్ PDNF, PCNF ఏదో ఒక బిట్ అయితే పక్క వస్తుంది. మీ అదృష్టం బాగుంటే ఇక్కడ కూడా రావచ్చు, అది 50-50. అండ్ ఇంకొక డామ్ షూర్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇది ఇక్కడ ఒక వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ అవుతుందా లేదా చెక్ చేయండి అంటారు. ద గివెన్ ఆర్గ్యుమెంట్ ఈజ్ వ్యాలిడ్ ఆర్ నాట్, ఏమంటారు? ఫర్ ఎగ్జాంపుల్, గివెన్ ఆర్గ్యుమెంట్ అంటే ఇక్కడ ఒకటి ఇచ్చారు చూడండి, రీసెంట్గా 2023 డిసెంబర్ పేపర్లో, ఇఫ్ దేర్ వాజ్ ఎ బాల్ గేమ్ దెన్ ట్రావెలింగ్ వాజ్ డిఫికల్ట్, ఇది ఒకటి. ఇఫ్ దే అరైవ్డ్ ఆన్ టైమ్ దెన్ ట్రావెలింగ్ వాజ్ నో డిఫికల్ట్. దే అరైవ్డ్ ఆన్ టైమ్ దేర్ ఫోర్ దేర్ వాజ్ నో బాల్ గేమ్. షో దట్ దీ స్టేట్మెంట్స్ కన్స్టిట్యూట్ ఏ వాల్యూడ్ ఆర్గ్యుమెంట్ అంటే, మనకి ఇక్కడ ఏం చేయాలి అంటే, లా ఆఫ్ లాజిక్, రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్సెస్ మనకి తెలుసు. ఓకే,
మోడస్ టాలెంట్ రూల్ ఏంటి, ఆల్ డిఫరెంట్ డిఫరెంట్ రూల్స్ చెప్పాను. వాటిని బేస్ చేసుకుని వాల్యూడ్ ఆర్గ్యుమెంట్ మీద షూర్ ఒక క్వశ్చన్, లేదు అని అంటే ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తారు, పి ఇంప్లాయిస్ క్యూ అండ్ క్యూ ఇంప్లాయిస్ సంథింగ్ నెగేషన్ ఆర్, ఇలా ఇచ్చేసి చెక్ దిస్ ఈజ్ ఎ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ ఆర్ నాట్. అంటే మ్యాథమెటికల్గా ఇవ్వచ్చు లేదా వర్డింగ్స్లో ఇవ్వచ్చు. ఇప్పటి వరకు అయితే మీ యూనివర్సిటీస్లో వర్డింగ్లోనే అడిగారు, బట్ రెండు చూసుకోండి. లా ఆఫ్ లాజిక్ యూజ్ చేసి దీన్ని ఎలా చేస్తాము అండ్ రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్స్ యూజ్ చేసి వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ ఎలా చేస్తాము. ష్యూర్ ష్యూర్ షార్ట్ 100% క్వశ్చన్. నాకు పీడిఎన్ఎఫ్ పిసిఎన్ఎఫ్ డిఎన్ఎఫ్ సిఎన్ఎఫ్ అయింది, ఇది నేర్చుకుంటే ష్యూర్ షార్ట్ మీరు 10 కి 10 వచ్చేస్తే. ఇంకా టఫ్ వచ్చింది అని అంటే ఇంకా ఏమడగచ్చు అని అంటే లాజికల్ ఈక్వీవలెన్స్. లాజికల్ ఈక్వీవలెన్స్ ఏంటిది? ఒకటి విత్ ట్రూత్ టేబుల్ నుంచి అడుగుతారు, ఇంకొకటి వితౌట్ ట్రూత్ టేబుల్. మరి విత్ ట్రూత్ టేబుల్ అంటే ఏం చేస్తాము? వితౌట్ ట్రూత్ టేబుల్, విత్ ట్రూత్ టేబుల్ మనకి తెలుసు లాజికల్ ఈక్వివలెన్స్ ఎలా చూపించాలో, బట్ వితౌట్ ట్రూత్ టేబుల్ అడిగినప్పుడు లా ఆఫ్ లాజిక్స్ యూజ్ చేసి చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇంకొకటి ఏంటి అని అంటే మనకుంది ప్రిడికేట్ క్యాలిక్యులస్. అంటే ప్రిడికేట్స్ ఆర్ క్వాంటిఫయర్స్ నుంచి షోర్ షార్ట్ ఒక క్వశ్చన్ వస్తుంది. ప్రిడికేట్స్ అండ్ క్వాంటిఫయర్స్ మనకి తెలుసు కదా, ఫర్ ఆల్ దేర్ ఎగ్జిస్ట్ ఉన్నప్పుడు ప్రిడికేట్స్ క్వాంటిఫయర్స్ వాటి నుండి లా ఆఫ్ లాజిక్, వాటి నుండి లాజికల్ ఈక్వివలెన్స్ కావచ్చు, ఎనీథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ప్రిడికేట్స్ అండ్ క్వాంటిఫయర్స్. ఇది మన జనరల్ ప్రిన్సిపల్. ఈ విధంగా వస్తుంది పేపర్. మేడం నేను ఇదే ఇంకా షార్ట్లో ఏం రావచ్చు, వాట్ ఈజ్ ద టోటాలజీ, టోటాలజీ ఏంటి, కాంట్రడిక్షన్ ఏంటి, కాంటింజెన్సీ ఏంటి. అండ్ వీటితో పాటు పేపర్ ఇంకా ఈజీగా వస్తే ఎలా వస్తుంది అని అంటే ఏదన్నా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి, బై కండిషనల్ ఆర్ కండిషనల్ ఆర్ ఎనీథింగ్ ఇచ్చేసి రైట్ డౌన్ ద ట్రూత్ టేబుల్ ఫర్ బై కండిషనల్ ఆర్ కండిషనల్, లేదా సింపుల్ మనకి ఒక ఆర్గ్యుమెంట్ లైక్ పి ఇంప్లాయిస్ క్యూ లాజికల్ ఈక్వీవలెంట్ నెగేషన్ పి ఇంప్లాయ్ నెగేషన్ పి బై కండిషనల్ నెగేషన్ క్యూ సంథింగ్ ఇచ్చేసి లాజికల్ ఈక్వీవలెన్స్ అని కూడా అనొచ్చు విత్ ట్రూత్ టేబుల్ ఆర్ వితౌట్, లేదా లాజికల్ ఈక్వీవలెన్స్కి టేబుల్ రాయమనొచ్చు, కండిషనల్ కావచ్చు, బై కండిషనల్ అండ్ ఆర్. ఓకే, వీటన్నిటి గురించి తెలిసి ఉండాలి. వీటితో పాటు వాట్ ఈజ్ ద డ్యుయాలిటీ లా అంటే ఏంటిది, ప్రూఫ్ డిస్ప్రూఫ్. ఓకే, ప్రతి ఒక్కటి మన ప్లేలిస్ట్లో ఉంది, అది ఫాలో అవ్వండి. ఏమీ రాదు అన్న వాళ్ళు నేను చెప్పిన రెండు మర్చిపోవద్దు. పీడిఎన్ఎఫ్ పిసిఎన్ఎఫ్ డిఎన్ఎఫ్ సిఎన్ఎఫ్ షోర్ చూసుకోండి, మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ చేయండి. ఆ విధంగా వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ అండ్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఏ విధంగా వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్సెస్ యూజ్ చేస్తామో అండ్ వర్డింగ్ ఇచ్చినప్పుడు ఎలా యూజ్ చేస్తాం చూసుకోండి, వాటితో పాటు లాజికల్ ఈక్వివలెన్స్. మీకైతే క్వాంటిఫయర్స్ ప్రిడికేట్స్ టఫ్ అని అనిపించాయి అనుకోండి, వాటిని వదిలేసి మీ రిమైనింగ్ ఎవ్రీథింగ్ నేను ఏదైతే వీడియోలో చెప్పానో అది మొత్తం ప్రిపేర్ అవ్వండి బేట. లైక్ అనేది కంపల్సరీ ఇవ్వండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, అప్పుడే నేను మోర్ అండ్ మోర్ వీడియోస్ చేస్తాను. మీకు ఇంక ఎలాంటి వీడియో మీకు కనిపించట్లేదు, మీకు కావాలి కంటెంట్ ఉంది దొరకట్లేదు అంటే మన ఛానల్కి వెళ్ళి కమ్యూనిటీ పోస్ట్ కావచ్చు, లేదు అని అంటే మెంబర్స్ ఓన్లీ కంటెంట్ కావచ్చు అక్కడ చెక్ చేసుకోండి, లేదా మన వాట్సాప్ గ్రూప్స్లో ఉంటుంది అక్కడ ఫాలో అవ్వండి. ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.